Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఐదు గంటలు 46 ప్రశ్నలు రామోజీపై సిఐడి విచారణ సాగిందిలా. ఏపీలో మార్గదర్శి చిట్ సక్రమాలపై సిఐడి దర్యాప్తు జోరుగా సాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురు మార్గదర్శి బ్రాంచ్ మేనేజర్లను అరెస్టు చేసిన సిఐడి తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావును హైదరాబాద్లో విచారించింది. ఇందులో మార్గదర్శి అక్రమాలకు సంబంధించి సిఐడి అధికారులు పలు ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మార్గదర్శి అక్రమాల కేసులో విచారణకు అందుబాటులో ఉండాలని రామోజీరావుకు సిఐడి గత వారమే నోటీసులు జారీ చేసింది. ఆయనతో పాటు కోడలు మార్గదర్శి ఎండి శైలజ కిరణ్కు కూడా ఇదే విధంగా నోటీసులు పంపింది. దీనిపై స్పందించిన వీరు సిఐడి విచారణకు అందుబాటులో ఉండే తేదీల్ని వెల్లడించారు. దీంతో హైదరాబాద్లో తన కుమారుడు కిరణ్ నివాసంలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్న రామోజీరావును సిఐడి అధికారులు ప్రశ్నించారు. అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావును సిఐడి అధికారులు మార్గదర్శి కేసులో 5 గంటల పాటు 46 ప్రశ్నలు సంధించారు. సిఐడి ఎస్పీ అమిత్ బర్దార్ నేతృత్వంలోని 23 సభ్యుల బృందం జూబ్లీహిల్స్లోని ఇంటికి వెళ్లి ఆయన్ను విచారించింది. ఉదయం 11:30 ప్రారంభమైన విచారణ మధ్యాహ్నం అలసటగా ఉందని రామోజీరావు చెప్పడంతో మధ్యలో ఆగింది. తిరిగి డాక్టర్లు ఆయన్ను పరీక్షించిన తర్వాత 2:30 మళ్లీ మొదలైంది. సాయంత్రం 5:30 వరకు ఈ విచారణ సాగింది. సిఐడి విచారణలో రామోజీరావు అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. రామోజీరావు వాంగ్మూలం నమోదు చేసుకున్న సిఐడి అధికారులు అవసరమైతే మళ్లీ వస్తామన్నారు. అయితే ఎలాంటి సమాచారం కావాలన్నా రాతపూర్వకంగా తెలియజేస్తే పంపిస్తానని రామోజీరావు వారికి తెలిపారు. మరోవైపు బెడ్పై పడుకున్న రామోజీరావు అక్కడి నుంచే అధికారులకు సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే రామోజీ బెడ్పై పడుకున్న ఫోటో తీసుకున్న సిఐడి అధికారులు దానిని ఆ తర్వాత మీడియాకు లీక్ చేశారు. దీనిపై మార్గదర్శి సిబ్బంది ప్రశ్నించినా సమాధానం ఇవ్వలేదు.